రాజ్ తరుణ్ గారు రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో మీ ప్రమేయంతో? యా మీరేమన్నా రాజ్ తరుణ్ని ఫోన్లో కలపగలుగుతారా ఒక ప్రశ్న అడుగుతాను, అడగడానికి? నేను అడుగుతాను. ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్ల నుంచి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అడుగుకుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్. అసలు రాజ్ తరుణ్ గారు, యా సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్, అంటే ఇక్కడ ఐ హావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని ఇద్దరు పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు. చాలా అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్, బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసినా వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏమై ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ అంటున్నారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్కి వెళ్ళి రాత్రి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేయ, ఎప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు. వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు. సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాడుకునే వాళ్ళు. ఉదయం అయితే మా ఇంట్లో నేను వంట కూడా చేసి పెట్టేవాడు, చాలా బాగుంటుంది కొడతాను. అండ్ ప్రీతి కూడా అంతే, షీఈస్ అ వెరీ నైస్ గర్ల్. సో ఆర్ యూ షాక్డ్ టు నో, ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారు? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు కానీ నాకు తెలుసు అండి, నాకు అవగాహన అయితే ఉంది. నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరుగు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా పెట్టడం, బలవంతంగా ఇవ్వడం అది నాకు తెలియదు అండి, అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో ఇదర్ అబౌట్, అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారా రాజ్ తరుణ్ మీరు? లావణ్యకి నాకు అగేన్స్ట్ ఏది లేదండి. ఒకటి ఏంటంటే ఆవిడే ముందుకు వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర, రైట్? అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాషా గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు, ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్, ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి, రైట్? స్టిల్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్. ద ఓన్లీ థింగ్ ఇస్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. రెండు శేఖర్ భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్ చేయట్లేదు కదా ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు వేసడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ సుంకర గారు ఆయన అలాంటి మాటలు మాట్లాడచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడచ్చు, కరెక్ట్ కాదు కదా? చాలా కాదు కదా, కరెక్ట్ కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతన లేకుండా అనిపిస్తోంది ఈ విషయాన్ని, ఈ విషయంలో దీనికి పొంతన లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, మీకు అంత ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం కానీ అప్రోచ్ అయ్యే విధానం వేరుంటుంది కదా. అయితే ఎందుకు ఎందుకు తను అలా అనుంటారు మరి? అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి, అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని, నిన్ను రోడ్డుకి ఏడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి? అంటే ఏం జరుగుతుంది రాజ్ తరుణ్ మీరు చెప్పండి, అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా, ఏంటి, వాట్ ఇస్ యర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు అండి, నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటి నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసు ఉన్నాయి, ఓకే పక్కన పెట్టద్దు, ఆవిడ కూడా కేసు పెట్టింది, ఓకే
నా మీద కూడా కేసు పెట్టింది బుక్. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్లోనే ఆవిడ నా మీద కేసు పెడితే ఫైల్ చేశారు, ఓకే అది కూడా ఓకే, నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఈ విషయంలో చాలా క్లారిటీ, నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఆవిడ ఏం చూపిస్తున్నారు? ఆవిడ ఆవిడ చూపించేది అంటే 2014 2015 నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే 2014 నుంచి. ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు అంత కాదండి. నేను 2012 చివరిలోని ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నేను సినిమా పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి మా రిలేషన్షిప్ 2014 అండి. సినిమా రిలీజ్ అయిపోయి 8 అయిన తర్వాత మొదలైందండి, అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్, ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను, ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది. ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతా కాల్ చేస్తాను, నేను రోడ్డు గీడుస్తాను చెప్పి. ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయ్, పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ నా ఫోన్ లాక్కుదని ఆవిడే చెప్పింది కదా. నా ఫోన్ రాస్తారు, ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారు ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారు ఫోన్ ఏం చెప్పి. ఇప్పుడు ఇట్స్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ మై ప్రైవసీ. అబ్సల్యూట్లీ. అంటే బట్ అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం. ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని. ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చెప్పేతల్లో పెట్టుకోండి. ఆవిడ ఎలా చెప్తే తోలుబొమ్మలు రావడం నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు. అంటే మాట్లాడే ఇష్టం లేదంటే మీతో మాట్లాడటం కాదండి, ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు. కానీ బాగా తట్టుకోలేక చెప్తున్నాను, చెప్పి చేతుల్లో ఉండాలి అందరు. ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇది చేస్తా. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతావు, ఓకే ఇదంతా జరిగింది. అదంతా జరిగిన తర్వాత డ్రెస్ కన్స్యూమ్ చేస్తాను, ఓకే అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. కన్స్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది. ఆ విషయం ఆవిడ ఏమన్నారు ఓ రోజు ఇంటర్వ్యూకి వచ్చి, ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే, ఏమంటే ఇరికించే పరిస్థితి నాకు ఉంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే ఈ కేసు రోజు బయటకు రావడం ఎంతసేపండి? నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను. రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆశ్రమం? లాస్ట్ క్వశ్చన్ ఇది. మీరు బహుశా షూటింగో ప్రమోషన్స్లో ఉన్నారో తెలియదు కానీ మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా, మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ అంటే హానా చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి అది కూడా ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి. నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఇప్పుడు తీసుకోదు మోస్ట్లీ, నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటాను తప్ప నేను ఉన్నప్పుడు మాత్రం. అంటే నేనేమంటానంటే అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది. అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు. సో నేను పొద్దున్నే వెళ్తాను, నేను ఇప్పుడు అండి పొద్దున్న 5:30 మొదలు వెళ్తాను షూటింగ్కి. వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6 గంటల షూటింగ్ అవ్వాలి నాకు, 9:30 అవుతుంది ప్రతి రోజు కూడా. 1:30 కాల్ షీట్ ఉంటుంది 9:30 అయిన తర్వాత, వచ్చిన తర్వాత పడుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో తెలిసిన నాకు, వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎంత ఎన్ని ఏళ్ళమ్మా? ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నానంటే మా అయితే ఏముందో పెగ్గేసుకుంటాం, పెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది.
అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది. చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు. చిన్నపిల్లలు చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా. అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురు ఉన్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆ ప్రీతి, ప్రీతి నిజంగా చెప్తున్నా కదా, చెల్లి లాంటిది ఆవిడ ఎంత మంచి మనిషి నాకు తెలుసు. ఎప్పుడు కూడా కనబడిన ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది, అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజ్చరణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా. ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు? జస్ట్ రెండు లైన్లు అంతే బిఫోర్ వి. ఎలా బయటకు వద్దాం అని కాదండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. లీగల్గా నేను నిజంగా చెప్తున్నా, నా దృశ్యం బయటపడి శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి ఎలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుండిపోయి ఉండిపోయినండి. శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు, నాకు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా, ఇంటర్వ్యూలు చేసాం ఇచ్చేసాం వచ్చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును, శేఖర్ భాష కూడా అంతే పరిచయం నాకు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు అత్యంత సన్నిహితుడు, ఎందుకంటే తన నుంచి నడొచ్చి నేను అడగలేదు ఏమీ చేయలేదు. నాకు అతను అందుకు మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. రైట్, నించున్నాడు బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజు? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్ ఇద్దరు హార్ట్ పేషెంట్. మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతారండి? ఆ రోజు రాత్రి చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం, ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం. రాజ్ చరణ్ తప్పకుండా ఇది ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నాం అండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను, నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, రైట్, నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటున్నా, తప్పు ఉంది. రైట్ రాజ్ తరుణ్, తప్పకుండా మీరు మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.